ఈ నెల మాకు చీకటి నెల ఉద్యోగులకు ఆత్మగౌరవం లేదు ఐదు వేల నాలుగు వందల ఎనభై ఐదు మంది విఆర్ఓల ఆవేదన నిర్లక్ష్య వైఖరి వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడున్నది మానవత్వం పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో స్వేచ్ఛగా బతికే అవకాశం లేదు కలెక్టర్లు భయపడుతూ ఉద్యోగం చేసే రోజులువి గోల్కొండ సతీష్ రెవెన్యూ శాఖలో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు లేవు కారుణ్య నియామకాలు జరగడం లేదు చనిపోయిన కుటుంబాల గోసను పట్టించుకోవడం లేదు ఒక్కరోజన్నా మా సమస్యలు వినడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించలేదు రెవెన్యూ ఉద్యోగుల హక్కుల కోసం ఎన్నిసార్లు సంప్రదింపులు జరిపినా ఫలితం లేదు ఓపికతో ప్రజలకు సేవ చేస్తున్నాం ఇంకెన్నాళ్ళు ఈ వైఖరి కొనసాగిస్తారు మాకు అయ్యం అర్థం అయ్యేటట్లు చెప్పాలి త్వరలో అన్ని పార్టీల నాయకులు అన్ని ఉద్యోగ సంఘాల నాయకులతో కలిసి సమస్యలపై పోరాటం రాష్ట్రంలో ఐదు వేల నాలుగు వందల ఎనభై ఐదు మంది వీఆర్ఓ పోస్టులను రద్దు చేసిన నెల ఇదే నెల దాదాపుగా సంవత్సరం గడుస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించని ధోరణి మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన ఈ నెల కనీసం ఉద్యోగ సంఘాలను సంప్రదించకుండా వీఆర్ఓల సంఘాల నాయకులతో మాట్లాడకుండా ఏకపక్ష నిర్ణయంతో గత సంవత్సరం సెప్టెంబర్ తొమ్మిదిన రెండు వేల ఇరవై అనాలోచిత నిర్ణయంతో వీఆర్ఓలు పోస్టులు రద్దు చేశారు మా జీవితంలో ఎప్పుడూ జరగని అవమానం రెవెన్యూ శాఖలో ప్రమోషన్లు కల్పించకుండా ఇంక్రిమెంట్లు ఇవ్వకుండా కారుణ్య నియామకాలు జరపకుండా చనిపోయిన కుటుంబాల యొక్క గోసను పట్టించుకోకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వహిస్తుంది ఇంకెన్నాళ్ళు ఈ వైఖరి కొనసాగిస్తారు మాకు అది అర్థమయ్యేటట్లు చెప్పాలి వందల సార్లు ఉన్నతాధికారుల అపాయింట్మెంట్ కోరుతూ ఒక్కరోజన్నా మా సమస్యలు వినడానికి ఆహ్వానించలేదు ఎక్కడున్నది మానవత్వం పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో స్వేచ్ఛగా బతికే అవకాశం లేకుండా పోయింది ప్రతి అంశంలోనూ నెలను నెలలు బ్రతిమాలి సమస్యను పరిష్కరించలేకపోతున్నారు తెలంగాణ ఉద్యోగులు ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు వెనుకబడిన ఓసికాల అభివృద్ధి ఎక్కడ ఉన్న రాష్ట్రంలో కలెక్టర్లు కానీ ఉన్నతాధికారులు కానీ చట్ట ప్రకారం నిర్ణయం తీసుకునే పరిస్థితి లేకుండా పోయింది కలెక్టర్లు భయపడుతూ ఉద్యోగం చేసే రోజులివి సమస్యలతో సతమతమవుతున్న రెవెన్యూ శాఖ బలోపేతానికి కృషి చేయవలసిన డిమాండ్స్ డిప్యూటీ కలెక్టర్లకు స్పెషల్ గ్రేడ్ కలెక్టర్గా పదోన్నతి కల్పించాలి తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి ఇవ్వాలి డిప్యూటీ తహసీల్దార్లకు తహసీల్దార్లుగా పదోన్నతి ఇవ్వాలి ఆర్ఐ సీనియర్ అసిస్టెంట్లకు డిప్యూటీ తహసీల్దారుగా నాయక్ తహసీల్దార్లుగా ప్రమోషన్లు కల్పించాలి తద్వారా కింది స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగులకు అనగా విఆర్ఓలకు ప్రమోషన్లు కల్పించే పరిస్థితి అవకాశం ఉంది రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ కులాల యొక్క ఉద్యోగుల యొక్క రిజర్వేషన్ను అమలు చేసి పదోన్నతి కల్పించాలి వీఆర్ఏల స్కేల్ను వెంటనే అమలు చేయాలి వీఆర్ఓల పోస్టు రద్దయినందున వీఆర్ఏలకు రావాల్సిన పదోన్నతులు రాలేక నష్టపోయారు వారికి సరి సమానమైన హోదా కల్పిస్తూ స్కేలు ఇవ్వాలి రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు స్పెషల్ స్కేల్స్ మంజూరు చేయాలి పలు జిల్లాలో పనిచేస్తున్నటువంటి కార్యదర్శులు ఇప్పుడు ముప్పై మూడు జిల్లాలకు విభజింప జరిగింది ముప్పై మూడు జిల్లాల కొరకు అమలు చేయాలి ఇలా చేయకపోవడం వల్ల రెవెన్యూ ఉద్యోగులు మనశ్శాంతి కోల్పోవడంతో పాటు వారి శారీరక శ్రమ దోపిడీ జరుగుతుంది ముప్పై మూడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆద్య భవనాలు కాకుండా సొంత భవనాలు నిర్మాణం చేయాలి తహసీల్దార్ కార్యాలయంలో అన్ని వసతులతో కూడిన సొంత భవనాల నిర్మాణం చేయాలి రెవెన్యూ శాఖకు సిసిఎల్ఏ పోస్టులు ఇప్పటి వరకు భర్తీ చేయకుండా ఇన్ఛార్జ్ వ్యవస్థను నడిపిస్తున్నారు కావున వెంటనే భర్తీ చేయాలి మా సమస్యలు విన్నవించుకోవడం కోసం ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూతో పాటు రెవెన్యూ మినిస్టర్ని నియమించాలి రద్దు కాబడ్డ వీఆర్ఓలందరూ అనధికారికంగా అప్పుడు చేసిన పని కన్నా విపరీతమైన పని భారంతో విధులు నిర్వహిస్తున్నారు వారికి రావాల్సిన వసతులన్నీ అనగా ఇంక్రిమెంట్లు క్యాంపస్ నెట్ అపాయింట్మెంట్ మరియు ప్రమోషన్లు కల్పించాలి జోనల్ వ్యవస్థలో ఆప్షన్ల కోసం ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసినందున ఉత్తర్వులో వీఆర్ఓ పోస్ట్ లేదా సరిసమానమైన హోదా కలిగిన ఉద్యోగిగా గుర్తించి జోనల్ వ్యవస్థలో ట్రాన్స్ఫర్స్ కోసం అవకాశం కల్పించాలి ఎన్ని సమస్యలతో సతమతమవుతున్నటువంటి రెవెన్యూ శాఖ మహోన్నత కోసం ముఖ్యమంత్రి గారు దృఢమైన సంకల్పంతో ఆలోచన చేసి రెవెన్యూ శాఖ బలోపేతాన్ని కృషి చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు అహర్నిశలు తెలంగాణ రాష్ట్రం కోసం రాష్ట్ర అభివృద్ధి కొరకై కృషి చేస్తున్నటువంటి రెవెన్యూ ఉద్యోగుల హక్కుల కోసం ఎన్నిసార్లు సంప్రదింపులు జరిపినా ఫలితం లేకుండా పోయింది ఈ సంవత్సరం నుండి ఓపికతో ప్రజల సేవ చేస్తున్నాం ఇప్పుడు మాకు ఓపిక నశించిపోయింది అందుకని రెవెన్యూ ఉద్యోగుల హక్కుల కోసం ఎన్నిసార్లైనా సంప్రదింపులు జరిపినా ఫలితం లేకుండా పోయింది ఈ సభకు అన్ని పార్టీల నాయకులు అన్ని ఉద్యోగ సంఘాల నాయకులు హాజరవుతారని తెలియజేస్తున్నాం అని అన్నారు గోల్కొండ సతీష్ రాష్ట్ర అధ్యక్షులు